చూడు వాళ్ళు ఇల్లు మునిగి ఉన్నా లేదా, మునిగి ఉన్నా కూడా డబ్బులు రాలేదు, ఎందుకు రాలేదు, ఆఫీస్ అని గ్యాకి, అది కదా న్యాయం అంటే. అక్కడ తప్పించుకు తిరుగుతా, అంత అద్భుతంగా జరిగింది అని చెప్తున్నాం. ఎలాగ లెక్క ఇవ్వడం ఎక్కువ అనౌన్స్ చేశారు, గుడ్, అందరికి అందాల్సిన బాధ్యత ఉంది. మోసం చేస్తున్నారు చూపించు, నిరూపించు. ఓ 10 మంది ఇళ్ళకి నువ్వు వెళ్ళు, ఒక్కొక్క కార్పొరేటర్ ఓ 100 ఇళ్ళకి వెళ్ళండి, ఏది ఇక్కడికి వచ్చిన వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళి చూడండి, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు లేదా అనుయాయులు వెళ్ళి రండి, అక్కడేం మునగలేదన్న నాటకాలు ఆడుతున్నారు చెప్పు, అక్కడే వీడియో తీసి చూపించు, ఇదిగో ఇల్లు మునిగిందని ఇల్లు వచ్చారు, ఏం మునగలేదు ఈ ఏరియా, ఇదంతా నీ అంతా బాగానే ఉంది, ఇల్లు చూడండి అని చెప్పు, లేదా ఇంకోటి మునిగిందని చూపించు, మునిగితే ఆఫీసర్ చేయట్లేదని యాక్షన్ తీసుకో. అది వర్కింగ్ గవర్నమెంట్. అధికారుల వైఫల్యం ఎంతవరకు కారణం? ఇంతకుముందు ఓకే జగన్ గారి టైంలో వాలంటీర్లు ఉన్నారు, అంతకుముందు జనభూమి కమిటీలు ఉండేవి, అలాంటి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా ఇలాంటి సందర్భంలో ఒక పెద్ద లోపంగా ఏమైనా కనిపించిందా? ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్నాం, నోటికొచ్చిన ముద్ద ఊసేసి కొత్తగా ఏదో తినాలనుకుంటున్నాం. ఇవాళ ఆఫీసర్కి ఏం తెలుసుద్ది అక్కడ? అదే అవును, నా ఇల్లు ఉందా లేదా ఏం తెలుసుద్ది? ఇంటి దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి రాగలిగారు ఇల్లు. చాలామంది ఆ ఏరియా వదిలేసి వెళ్ళిపోయారు. మధ్య తరగతి అయితే 100కి 60-70 మంది వెళ్ళిపోయారు, బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు.